నేను బాగానే ఉన్నాను. మీరెవరో నన్ను ఏమి ఎతకండి. నేను నా ఇష్ట ప్రకారంగానే వచ్చాను. ఎవరు నన్నేం బలవంతం పెట్టి ఏం తీసుకురాలేదు. నేను రాజానికి ఫోన్ చేసి తీసుకెళ్ళిపోమంటేనే తీసుకొచ్చాడు. అంతేగాని తను ఏమి నన్ను ఇబ్బంది పెట్టేది తీసుకురాలేదు. నాకు రాజా అంటే చాలా ఇష్టం. నన్ను రాజా కోసం చచ్చిపోతాను. అందుకనే వచ్చాను. మీరు మమ్మల్ని మళ్ళీ వెతికి పట్టుకున్నారంటే చచ్చిపోతున్నాను. నేను బాగానే ఉన్నాను. నేను సంతోషంగానే ఉన్నాను. మమ్మల్ని ఏమి ఎవరో ఇబ్బంది పెట్టేసి ఏం తీసుకురాలేదు. మాకు ఎవరో ఏ హెల్ప్ కూడా చేయలేదు. మేమే స్వయంగా వచ్చాం. కులం కోసమే కదా ఇది అబ్బ. చెప్పు చెప్పు కట్ చేసుకుంటా చెప్పు. మా తన కులమే ఎక్కువగా ఉన్నాను. కులం కోసమే కదా రాజకీయ పెళ్లి చేయను అన్నారు. కొద్ది రోజులు వెయిట్ చేశాను ఒప్పుకుంటారేమో అని. ఒప్పుకోలేదు. ఇంకా అర్థమైపోయింది మనం మీరు చేయరని. అందుకే తీసుకెళ్ళిపోమన్నాను పెళ్లి చేసుకుందామని. నన్ను ఇప్పుడు ఏం పలవంతం పెట్టలేదు. మేమే వచ్చాము. ఏమనుకోకండి, మీ అమ్మాయిని కావాలని తీసుకురాలేదు. ఆ క్షణం ఏం చేయాలో నాకు తెలియలేదు. చనిపోతానన్నది నాకు ఇంకా ఏం చేయాలో తెలియలేదు. తీసుకొచ్చేసాను. మీకు దక్కదు నాకు దక్కదనే తీసుకొచ్చాను. మీ పరుగు తీసేయలేం కాదు నాన్న. ఆ టైంలో చనిపోతానని చెప్పింది. నాకు ఇంకేం చేయాలో తెలియలేదు. ఆలోచించుకునే టైం కూడా నాకు లేదు. తీసుకొచ్చేసాను. అందుకే మమ్మల్ని వెతకండే బాగానే ఉన్నాం ప్రస్తుతానికి. కృష్ణ లేకపోతే నేను ఉండలేను. అందుకే తీసుకొచ్చేసాను. క్షమించినమ్మా.